ఓం నమో వెంకటేశాయ. సింహాసనస్థం సురసేవితవ్యం రత్నాంకితాలంకృత పాదపద్మం సీతాసమేతం శశిసూర్యనేత్రం రామం భజే రాఘవ రామచంద్రం. రత్నములచే అలంకరింపబడినటువంటి పాదపద్మములు గలవాడు, సూర్యచంద్రులను నేత్రములుగా గలవాడు, సీతాసమేతునిగా సింహాసనాన్ని అధిష్ఠించి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మతత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 431వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి రాజీవనేత్రాయ రాఘవాయ నమో అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ కోట బాలాజీ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. రాజీవనేత్రాయ రాఘవాయ నమో. రాజీవనేత్రాయ రాఘవాయ నమో. సౌజన్యనిలయాయ జానకీశాయ రాజీవనేత్రాయ రాఘవాయ నమో. సౌజన్యనిలయాయ జానకీశాయ సౌజన్యనిలయాయ జానకీశాయ. దశరథతనూజాయ తాటకదమనాయ కుశిక సంభవయజ్ఞ కోపనాయ. దశరథతనూజాయ తాటకదమనాయ కుశిక సంభవయజ్ఞ గోపనాయ. పశుపతి మహాతను భంజనాయ నమో. పశుపతి మహాతను భంజనాయ నమో. విశద భాగవరామ విజయకరణాయ పశుపతి మహాధను భంజనాయ నమో. విశద భాగవరామ విజయకరణాయ విశద భాగవరామ విజయకరణాయ. రాజీవ నేత్రాయ రాఘవాయ నమో. సౌజన్యనిలయాయ జానకీశాయ. హరితధర్మాయ శూర్పణఖాండ హరణాయ కరదూషణాది విభుకండనాయ
భవిత ధర్మాయ శూర్పణఖాంగ హరణాయ కరదూషణాది విభుకండనాయ తరణి సంభవ సైన్య రక్షకాయ నమో తరణి సంభవ సైన్య రక్షకాయ నమో నిరుపమ మహావారిది బంధనాయ తరణి సంభవ సైన్య రక్షకాయ నమో నిరుపమ మహావారిది బంధనాయ నిరుపమ మహావారిది బంధనాయ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీసాయ హతరాభణాయ సంయమినాద పరదాయ అతులితాయోధ్యా పురాధిపాయ హతరావణాయ సంయమినాద పరదాయ అతులితాయోధ్యా పురాధిపాయ హితకర శ్రీ వెంకటేశ్వరాయ నమో హితకర శ్రీ వెంకటేశ్వరాయ నమో విదద వావిలి పాటి వీరరామాయ హితకర శ్రీ వెంకటేశ్వరాయ నమో విదద వావిలి పాటి వీరరామాయ విదద వావిలి పాటి వీరరామాయ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీసాయ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ జానకీశాయ. దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వేంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ
అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్ వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం ఏకోనషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే శ్రీ వాల్మీకి ప్రార్థన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖా వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థన వాల్మీకి గిరి సంభూత రామ సాగర గామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థన అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకోనషష్టితమః సర్గః శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః ఇతి బ్రువంతం తం సూతం సుమంత్రం మంత్రి సత్తమం బ్రూహి శేషం పునరితి రాజా వచనమబ్రవీత్. గంగానదీ తీరంలో సీతారామ లక్ష్మణుల్ని విడిచి వచ్చినటువంటి సుమంత్రుల వారు అయోధ్యా నగరానికి వచ్చి కౌసల్యాదేవి మందిరంలో ఉన్నటువంటి దశరథ మహారాజుకి వారందరి సమక్షంలో సీతారామ లక్ష్మణులు ఏం మాట్లాడారు అనే విషయాన్ని వారి యొక్క స్థితిని చెబుతూ ఉన్నాడు. మరి రామచంద్రమూర్తి యొక్క మాటలను ఆయన అన్ని కష్టములలో కూడా తండ్రిని ఏమాత్రమో నిందించినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి సాత్వికత అదంతా కూడా తెలిసింది. మరి లక్ష్మణుని మాటల్లో ఉన్నటువంటి కోపము రాముని మీద ఉన్నటువంటి ప్రేమ ఆదరములు తెలిసాయి. సీతాదేవి ఆమె యొక్క ముగ్ధతనము అమాయకత్వం కూడా వారి వారి మాటల్లో తెలిసినది. మరి ఇవన్నీ విన్న తర్వాత
దశరథ మహారాజు వారి గురించి వింటూ ఆయన కొంత ఊరట చెందుతూ ఉన్నాడు. రాముడు అనుకూలంగా మాట్లాడాడు అని చెప్పిన, లక్ష్మణుడు దశరథ మహారాజుని సాక్షాత్తుగా నిందించాడు అని చెప్పిన దశరథుడు అయితే ఒకంత ఏమన్నాడు? అసలు లక్ష్మణుడైతే దశరథుడి గురించి ఏమన్నాడు? నేను దశరథ మహారాజుని తండ్రిగానే అంగీకరించను అనే మాట కూడా అనేశాడు. ఈ విధంగా అన్నప్పటికీ కూడా వారి మాటలను వింటూ, వారి మాటలను సుమంత్రుల వారి ద్వారా వింటూ దశరథుడు ఊరట చెందుతున్నాడు. కానీ నన్ను ఇలా అంటారా అని మాత్రం ఏమాత్రం అనుకోలేదు. మరి సీతాదేవి మాటలు విన్న తర్వాత కూడా ఇంకా ఆనందించాడు తప్ప ఇంకా వారి మాటలు ఇంకా వినాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళనేమైనా తిడుతూ ఉన్నా, లేకపోతే వాళ్ళు కాస్త అనుచితంగా ప్రవర్తిస్తున్నా సరే వారిని ముద్దు చేస్తూ వారనే మాటలను కూడా ఆస్వాదిస్తారు తప్ప వీడు వేలిడంత లేడు, వీడు నన్ను తిడతాడా అని చెప్పి ఎవరు అనుకోరు తల్లిదండ్రులు. ఎందుకంటే వారి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ వాత్సల్యం అటువంటిది. వారు అనుకూలంగా మాట్లాడినా లేకపోతే కోపగించినప్పటికీ కూడా వారి మీద ఉన్నటువంటి ప్రేమ ఇసుమంతైనా తగ్గదు, వారి మాటలను ఇంకా వినాలి అనే కోరుకుంటారు. అలాగే ఇక్కడ దశరథ మహారాజు సీతారామ లక్ష్మణుల యొక్క మాటలను సుమంత్రుల వారు చెబుతూ ఉంటే అవన్నీ విని ఇంకేమైనా అన్నారా, ఇంకా విశేషాలు ఏమిటి చెప్పమని అడుగుతున్నాడు. ఇతి బ్రువంతం సూతం, ఈ విధంగా చెబుతున్నటువంటి ఆ సీతారామ లక్ష్మణుల యొక్క మాటలను చెబుతున్నటువంటి సారథి అయిన ఇంకా తం సుమంత్రం మంత్రి సత్తమం, మంత్రి అయినటువంటి వాడు, మంత్రులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, మరి 8 మంది మంత్రులు ఉన్నారు, దృష్టిర్జయంతః విజయః అని చెప్పి 8 మంది మంత్రులు దశరథ మహారాజు వద్ద ఉన్నారు. ఆ 8 మందిలో కూడా చాలా ఆప్యాయత కలిగినటువంటి వాడు, దశరథ మహారాజుకి ఆత్మీయుడైనటువంటి వాడు, మంత్రులలో గొప్పవాడు సుమంత్రుడు. అందుకనే మంత్రి సత్తమం, మంత్రాంగం చేయడంలోనూ రాజుకి ఏదైనా చెప్పడంలోనైనా సరే గొప్పవాడు అయిన తం సుమంత్రం, ఆ సుమంత్రుడితోటి శేషం పునః బ్రూహి, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే, చెప్పవలసింది ఏమైనా ఉంటే ఇంకొకసారి చెప్పు సుమంత్ర, వారి గురించి ఎంత చెబుతున్నా సరే ఇంకా వినాలి అనిపిస్తున్నది అని చెప్పి రాజా వచనం అబ్రవీత్ సుమంత్రునితోటి రాజుగారు దశరథ మహారాజు అంటున్నాడు. ఇప్పుడు ఈ 4 శ్లోకాలు కూడా కొన్ని గ్రంథములలో ఉన్నాయి, మరికొన్ని గ్రంథములలో లేవు. వీటిని అధిక పాఠాలుగా చెబుతూ ఉన్నారు. గోవిందరాజీ వ్యాఖ్యానం మొదలైనవి కూడా ఈ 4 శ్లోకాలకి గోవిందరాజీ వ్యాఖ్యానం కూడా మనకు గోచరించడం లేదు. కావున వీటిని అధిక పాఠంగా పెద్దలు తెలియజేశారు. మరి తర్వాత శ్లోకం చూడండి. తస్య తద్వచనం శ్రుత్వా సుమంత్రో బాష్ప విక్లవః కథయామాస భూయోపి రామ సందేశ విస్తరం. దశరథ మహారాజు ఈ విధంగా తరచి ఇంకా అడుగుతూ ఉంటే ఇంకా ఏమన్నారు వారు, వారి గురించి చెప్పని అడుగుతూ ఉంటే సుమంత్రుల వారు తస్య తద్వచనం శ్రుత్వా దశరథుని యొక్క ఆ మాటను విని ఏమిటి ఇంకాస్త ఏమైనా ఉంటే చెప్పమని రాముడి గురించి అడుగుతూ ఉంటే బాష్ప విక్లవః, దశరథుని స్థితి చూచేటప్పటికీ సుమంత్రుల వారికి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. కన్నీళ్లు వచ్చి ఆ కన్నీళ్లతో కలవరం చెందినటువంటి వాడై భూయోపి రామ సందేశ విస్తరం కథయామాస, ఇంకా ఆ రాముడి యొక్క మాటలను ఇంకా విస్తరంగా వివరంగా ఇంకా చెప్పటం మొదలుపెట్టాడు. జటాకృత్వా మహారాజ చీరవల్కలధారిణౌ గంగాముత్తీర్యతౌ వీరౌ ప్రయాగాభిముఖౌ గతౌ. మహారాజా దశరథ, ఇంకా ఏం చెప్తామయ్యా, ఈ నీకు చెప్పవలసినటువంటి ఈ మాటలన్నీ కూడా చెప్పి ఆ సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటి వెళ్ళారంటూ జటా చీర వల్కలధారిణౌ నారచీరలను ధరించి వీరౌ వీరుడుగా ఉన్నటువంటి వారు తౌ జటాకృత్వ, ఆ ఇద్దరూ కూడా రామలక్ష్మణులు ఇరువురు కూడా జటాకృత్వ మరి గుహుని చేత
మర్రిపాలను తెప్పించుకుని ఆ గంగానది తీరంలో వాళ్ళు జడలను వేసుకున్నారు కదా, ఆ విషయాన్ని చెబుతున్నాడు సుమంత్రుల వారు. మర్రిపాలతోటి ఆ జడలకు మర్రిపాలు పెట్టుకుని జడలు వెనవేసుకున్న వారై గంగాం ఉత్తీర్య, ఇంకా ఆ తరువాత గంగానదిని దాటి ప్రయాగ అభిముఖాహ గతాహ, ప్రయాగకు అభిముఖంగా వాళ్ళు వెళ్ళారయ్యా. అంటే గంగా యమున సంగమ స్థానమైనటువంటిది, అలాగే ఆ భరద్వాజ ఆశ్రమం ఉంది కదా, ఆ అటువైపుకు వెళ్ళారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. తెలియజేస్తూ ఇంకా గంగానదిని దాటి వారు జడలను ధరించినటువంటి వారై గంగానదిని దాటి ముందుకు వెళ్ళిపోయారు. మరి అలా వెళ్ళిన తర్వాత అగ్రతో లక్ష్మణో యాత పాలయన్ రఘునందనం అనంతరంచ సీతాధ రాఘవో రఘునందన తాంస్తథా గచ్చతో దృష్ట్వా నివృత్తోస్మ్యవశస్తదా. ఈ విధంగా వాళ్ళు గంగానదిని దాటిన తర్వాత, ఆ తర్వాత కూడా నేను ఎక్కడే వాళ్ళని చూస్తూ ఉన్నాను, చూస్తూ ఉండి వాళ్ళు ఎలా నడిచి వెళ్ళారో తెలుసా, గంగానదిని దాటిన తర్వాత లక్ష్మణ రఘునందన, లక్ష్మణ రఘువంశానికి ఆనందాన్ని కలగజేసినటువంటి లక్ష్మణుడు రఘునందనం పాలయన్, రఘువంశానికి వన్నె తెచ్చేటటువంటి రాముని యొక్క ఆజ్ఞను పరిపాలించినటువంటి వాడై అగ్రతః యాతః ముందు నడుస్తూ వెళుతున్నాడు. అంటే ముందు లక్ష్మణుడు నడిచి వెళుతున్నాడు, ఆ తర్వాత సీతాదేవి కదా, ఆ తర్వాత వారిరువురిని కూడా రక్షిస్తూ రామచంద్రమూర్తి తాను వస్తాను అని చెప్పి చెప్పాడు కదా. మరి ఆ విధంగా అగ్రతః యాతః, అందరికంటే ముందు లక్ష్మణుడు రక్షకుడిగా, అంటే ముందు భాగంలో రక్షకుడిగా ఉంటూ ముందు వెళుతూ ఉంటే అనంతరం సీత, ఆ తరువాత సీతాదేవి వెళ్ళినది, ఆ తరువాత అధ రఘునందన రఘువంశానికి ఆనందాన్ని కలగజేసినటువంటి రాఘవ రామచంద్రమూర్తి యాతః ఆ తరువాత నడిచి వెళ్ళాడు. ఈ విధంగా మొదట లక్ష్మణస్వామి, ఆ తరువాత సీతాదేవి, ఆ తరువాత రామచంద్రమూర్తి, ఆ ఇరువురి సీతాదేవిని లక్ష్మణుణ్ణి రక్షిస్తూ ధనుర్ధారి అయి రామచంద్రమూర్తి ఈ విధంగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. అలాగ వారు గంగానదిని దాటి ఈ విధంగా నడుచుకుంటూ వెళుతూ ఉంటే తథా గచ్చతః తాన్ దృష్ట్వా, అలా వెళ్ళిపోతున్నటువంటి వెళుతూ ఉన్నటువంటి వారిని చూచి తథా అవశః, ఇంకా నేను చేయగలిగింది ఏమీ లేదు, వాళ్ళు కనుచూపు మేరలోంచి దూరమై వెళ్ళిపోతూ ఉంటే ఏమీ చెయ్యలేని వాడినై అవశః నివృత్తః అస్మి, కానా మనస్సు నా శరీరము కూడా వశము తప్పేశాయి, నేను చేయగలిగింది ఏమీ లేదు అని భావించిన వాడినై ఇంకా నేను తిరిగి వచ్చేశాను మహారాజా అని చెప్పి సుమంత్రుల వారు తెలియజేశాడు. మరి ఇప్పటివరకు చెప్పుకున్న ఈ నాలుగు శ్లోకాలు కూడా అధిక పాఠంగా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇక ఆ తర్వాత చూడండి, మమత్వశ్వా నివృత్తస్య నప్రావర్తంత వర్త్మని ఉష్ణమశ్రు ప్రముంచంత రామే సంప్రస్థితే వనం. ఇంకా సుమంత్రుల వారు ఈ విధంగా చెబుతున్నారు, రామే వనం సంప్రస్థితే, రాముడు అలాగ గంగానదిని దాటి వనంలోకి వనానికి వెళితే నివృత్తస్య వెనకకు, నేనేమో ఆ రథంలో వెనకకు మరలాను, అంటే గుహుడి దగ్గర కొంతకాలం ఉండి అక్కడ వెనకకు మరలాను, ఆ గంగానది తీరం నుంచి వెనక్కి వస్తూ ఉంటే ఆ రథంలో మమ మార్గే అశ్వాహతు, నేను వచ్చేటటువంటి మార్గంలో అశ్వములు వెళ్ళే మార్గంలో, అంటే అయోధ్య నుండి వెళ్ళేటప్పుడు అశ్వములు నా మాట విన్నాయి, ఆ రామచంద్రుడు రథంలో ఉన్నప్పుడు నేను ఏ విధంగా చెబితే అశ్వములు నా మాట విని ఆ విధంగా నదిలోనైనా సరే అడవిలోనైనా సరే దారి సవ్యంగా ఉన్నా లేకపోయినా సరే అశ్వములు నా మాట విని చక్కగా రథాన్ని ముందుకు తీసుకువెళ్ళాయి. కానీ రామచంద్రుణ్ణి విడిచి వస్తున్నప్పుడు మార్గంలో అశ్వాహతు, ఈ అశ్వములైతే కనుక రామచంద్రుని యొక్క ఎడబాటుతోటి ఆయన్ని విడిచి వచ్చినటువంటి కష్టముతోటి ఉష్ణం అశ్రు ప్రముంచంత, అవి కూడా బుసలు కొడుతూ నిట్టూర్చుతూ ఆ అశ్వాలు కూడా నప్రావర్తంత,
వెనుకకు రావటానికి అవి ఇష్టపడలేదు, అసలు నా మాట వినడానికి అవి ఇష్టపడలేదు. నేను ఇటు వెనుకకు మరలుస్తూ ఉంటే అవి రాముడు ఇటు వెళ్ళాడో అటువైపుకే వెళ్ళడానికి అవి ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ విధంగా గుర్రములు కూడా నా మనసు నా మాట వినడం లేదు, నా శరీరం నా మాట వినడం లేదు. అయినప్పటికీ కూడా బలవంతంగా నా శరీరాన్ని నా మనసుని కూడా సర్ది చెప్పుకుని నేను వెనకకు వస్తూ ఉంటే ఈ గుర్రములు మాత్రము నా మాట వినకుండా అవి ముందుకే రాముడు వెళ్ళిన వైపుకే వెళ్ళాలి అని చెప్పి అలా గుంజుకుంటూ అవి అలా వెళుతూ ఉంటే వాటిని ఎంతో కష్టపడి వాటిని ఈ విధంగా వెనకకు తీసుకువచ్చాను అని చెప్పి, అంటే గచ్చతి పురశ్శరీరం ధావతి పశ్చాత్ అసంస్థితం చేత చీనాం సుఖమివకేతో ప్రతివాతం నియమానస్య అని చెప్పి అన్నట్లు శాకుంతలంలో చెప్పినట్లుగా ఆ సుమంత్రుల వారు ఆయన సుమంత్రుల వారు అదేవిధంగా ఆ గుర్రములను కూడా ఆ వెనుకకు తీసుకువస్తున్నప్పటికీ కూడా వారి యొక్క శరీరము వారి ఆ విధంగా ఆ రథము కూడా వెనుకకు వస్తున్నాయి, కానీ వారి యొక్క మనస్సు మాత్రము రాముడు వెళ్ళినటువంటి వైపుకే వెళుతూ ఉన్నది. ఏ విధంగా అయితే జెండాని ఇలా తీసుకువస్తూ ఉన్నప్పుడు జెండాకర్ర ముందుకు వెళుతున్నప్పటికీ కూడా ఆ జెండాకు కట్టినటువంటి వస్త్రం ఏదైతే ఉంటుందో అది వెనుకకే రెపరెపలాడుతూ కొట్టుకుంటూ ఉంటుంది. అంటే జెండా ముందుకు వస్తున్నా సరే జెండాకు ఉన్నటువంటి వస్త్రం ఏ విధంగా వెనకకే రెపరెపలాడుతూ కొట్టుకుంటూ ఉంటుందో అలాగే మేము ఆ రాముణ్ణి విడిచి ఈ అయోధ్యా నగరం వైపుకు వస్తున్నప్పటికీ కూడా మా మనస్సులు మాత్రము రాముడు వెళ్ళినటువంటి వైపుకే వెళుతూ ఉన్నాయి, అటువైపుకే గుంజేస్తూ ఉన్నాయి. కేవలం నా మనస్సే కాదు, ఈ అశ్వముల యొక్క మనస్సు కూడా అదే విధంగా ఉన్నది. అందుకనే అవి కూడా వెనకకు తిరిగి రావటానికి ఇష్టపడలేదు. మార్గంలో అవి మాట వినకుండా బుసలు కొడుతూ వెనకకు రావడానికి ఇష్టపడకుండా అటువైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి అని అంటూ, ఉభాభ్యాం రాజపుత్రాభ్యాం అధకృత్వాహమంజలిం ప్రస్థితో రథమాస్థాయ దద్దుఃఖమపి ధారయన్. సరే, ఆ గుర్రాలని వెనకకు తిప్పడానికే అవి లొంగకపోయినప్పటికీ ఎలాగో వాటిని వెనకకు తిప్పి ఆ రథాన్ని ఇటువైపుకి మరల్చిన తర్వాత నేను ఇంకా రాజపుత్రాభ్యాం ఉభాభ్యాం అంజలిం కృత్వా, రాజకుమారులైనటువంటి రామలక్ష్మణుడికి ఇరువురికి కూడా అంజలిం కృత్వా నమస్కరించి, దోశలుగ్గి చేతులు జోడించి నమస్కరించి, తద్దుఃఖమపి ధారయన్, వారిని విడిచిపెడుతున్నటువంటి వారు దూరమవుతున్నటువంటి దుఃఖాన్ని కూడా అలా భరిస్తూనే సహిస్తూనే రథం ఆస్థాయ ప్రస్థిత, ఇంకా రథంలో కూర్చుని ఎలాగో తప్పదు గనక ప్రస్థిత అక్కడ నుంచి బయలుదేరానయ్యా. ఇక గంగానది తీరం నుంచి బయలుదేరి గుహుడి దగ్గరికి వెళ్ళా, గుహుడి నిలయానికి ఆ శృంగపేరపురం దగ్గరికి వెళ్ళాను అని చెబుతూ, గుహేన సార్ధం తత్రైవ స్థితోస్మి దివసాన్ బహూన్ ఆశయాయది మాం రామః పునఃశబ్దాపయేదితి. మరి గంగానదీ తీరంలో బయలుదేరినటువంటి సుమంత్రుల వారు వెంటనే అయోధ్యా నగరానికి బయలుదేరి వచ్చేయచ్చు కదా, అలా కాకుండా గుహుడితో పాటు ఆ గుహుడి యొక్క ఉండేటటువంటి నివాసానికి ఆ శృంగపేరపురం దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే దానికి కూడా సుమంత్రుల వారే సమాధానం చెబుతున్నాడు. గంగా తీరంలో ఉన్నది ఆ శృంగపేరపురం కదా, అందుకని రామః పునః మాం యతి శబ్దాపయేత్, గంగానదిని దాటి వెళ్ళినటువంటి రామచంద్రమూర్తి ఏమైనా కాస్త మనసు మార్చుకుని సుమంత్రుల వారిని కూడా మనతో పాటు తీసుకువెళదాము అనే భావనతోటి రామః రాముడు పునః మరల మాం యది శబ్ద అభయేత్, ఒకవేళ పిలిపిస్తే, పిలిపించినప్పుడు నేను ఇక్కడ కనుక అందుబాటులో లేకపోతే సరేలే సుమంత్రుల వారు వెళ్ళిపోయారు కదా అని చెప్పి ఆయన వెళ్ళిపోవచ్చు. కావున రాముడేమైనా మనసు మార్చుకుని మళ్ళా నన్ను పిలిపిస్తాడేమో అనే ఉద్దేశ్యంతో ఆశయ ఆశతోటి తత్రైవ గుహేన సార్ధం, అక్కడనే ఆ గంగా తీరంలో ఉన్నటువంటి శృంగపేరపురంలోనే గుహేన సార్ధం గుహునితో పాటుగా బహూన్ దివసాన్ స్థిత అస్మి, చాలా రోజులు ఉన్నాను అని అన్నాడు. అంటే చాలా రోజులు అంటే 3 రోజుల పాటు
అక్కడే ఉన్నాడు. నాలుగవ రోజు బయలుదేరి వెళ్ళాడనమాట. అంటే అక్కడి నుంచి రామచంద్రమూర్తి గంగానదిని దాటి ఆ గంగానది అవతల ఒడ్డు ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గర ఒకనాడు రాత్రి బస చేశాడు. అది ఒకనాడు ఒకరోజు. ఆ తరువాత అక్కడ నుండి భరద్వాజ ఆశ్రమం దగ్గరకు వెళ్ళాడు. భరద్వాజ ఆశ్రమంలో ఒకరోజు బస చేశాడు. అది రెండవ రోజు. ఆ తర్వాత యమునానదిని దాటిన తర్వాత యమునానదీ తీరంలో అక్కడ కూడా ఇసుక తిన్నెలలో ఒకరోజు బస చేశాడు. అది మూడవ రోజు. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి చిత్రకూట పర్వతానికి చేరుకున్నాడు. అది నాలుగవ రోజు. ఇలాగా రాముడు చిత్రకూట పర్వత ప్రాంతానికి వెళ్ళేంత వరకు కూడా గుహిణి దగ్గరే సుమంత్రుల వారు ఉన్నారు. అంటే మూడు రోజులు గడిచి నాలుగవ రోజున ఈ చారులు గుహుని యొక్క గూఢచారులు వచ్చి గుహునితోటి సుమంత్రుల వారితో కూడా రామచంద్రమూర్తి చిత్రకూట పర్వతానికి చేరుకుంటున్నారు అనే విషయాన్ని తెలియజేసిన తర్వాత ఆ నాలుగవ రోజు అక్కడ నుంచి గుహుని దగ్గర నుంచి సుమంత్రుల వారు బయలుదేరి అయోధ్యానగరానికి వచ్చారన్నమాట. అందుకనే ఇక్కడ మూడు రోజుల పాటు గుహుని దగ్గరే ఉన్నాడు కావున బహూన్ దివసాన్ అని అన్నారు. అనేక దివసములు అని చెప్పి మరి మూడు అనకుండా త్రీన్ దివసాలు అనకుండా బహూనని ఎందుకు అన్నారు అంటే త్రిత్వే బహుత్వ సిద్ధి అని అన్నారు. అంటే మూడు అని అంటే కనుక అది బహువచనమే అవుతుంది కావున బహూన్ దివసాన్ అని ప్రయోగించవచ్చును అని చెప్పి మనకు కపిలాధికరణంలో చక్కగా తెలియజేశారు. కావున దాన్ని పట్టుకుని దాని ఆధారంగానే బహూన్ దివసాన్ స్థిత అస్మి, చాలా రోజులు అక్కడే ఆ గుహుని యొక్క నివాసంలోనే నేను ఉండిపోయాను అని అన్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఇన్ని రోజులు అంటే నాలుగు రోజులు గడిచిన తర్వాత ఉన్నాడు కావుననే ఇక్కడ అన్ని రోజులు అని చెప్పాడు. మరొకటి ఏమిటి అంటే ఆ మూడు నాలుగు రోజులు కూడా ఎన్నో రోజులుగా అనిపించింది అనే ఉద్దేశ్యాన్ని వ్యక్తపరచడం కోసమే బహూన్ దివసాన్ అన్నాడు. రాముడు వెళ్ళిపోయిన తర్వాత ప్రతి క్షణము కూడా ప్రతి కొన్ని యుగాల్లాగా గడిచింది సుమంత్రుల వారికి. ప్రతి క్షణము కూడా ఎక్కువ సమయంలో అనిపించింది, మూడు రోజుల కాలమే ఎన్నో రోజులుగా అనిపించింది. అందుకనే బహూన్ దివసాన్, అనేకమైనటువంటి రోజులు నేను అక్కడే ఉన్నాను అని చెప్పి అన్నాడు. ఈ విధంగా మహారాజా రాముడు ఆ గంగానదిని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళి ఆ విధంగా లక్ష్మణుడు, సీతాదేవి, రాముడు ఈ క్రమంలో వాళ్ళు నడుచుకుంటూ వనంలోకి వెళ్ళిపోయారు. నేను రథాన్ని మరల్చుకుని గుహుని వద్ద మూడు రోజుల పాటు అక్కడే ఉండి ఆ తర్వాత నేను బయలుదేరి ఇక్కడికి వచ్చాను అని అంటున్నాడు. అంటే గుహుడి దగ్గర మూడు రోజులు ఉండి నాలుగో రోజు బయలుదేరాడు. ఆ తర్వాత మూడు రోజులు పట్టింది అక్కడి నుంచి మళ్ళా అయోధ్యా నగరానికి రావడానికి. తతస్సాయాన్న సమయే తృతీయేహని సారథి అయోధ్యాం సమనుప్రాప్య నిరానందాం దదర్శః అని చెప్పి మనం 57వ సర్గలో 5వ శ్లోకంలో తెలుసుకున్నాం కదా. కావున మరి గుహుడి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత మూడు రోజులు పట్టింది అయోధ్యా నగరానికి రావడానికి. ఈ విధంగా రామలక్ష్మణులు ఆ గంగానదీ తీరాన్ని దాటి వెళ్ళిన తర్వాత దాదాపు 6-7 రోజులకి సుమంత్రుల వారు అయోధ్యానగరంలోకి ప్రవేశించారు. మరి ఆ విషయాన్ని కూడా చక్కగా విస్తారంగా తెలియజేసి విషయేతే మహారాజ రామ వ్యసన కర్షితాః అపి వృక్షాః పరిమ్లానాః సపుష్పాంకుర కోరకాః. మరి ఇలాగా గుహుడి దగ్గర నుంచి బయలుదేరి ఆ అటవీ ప్రాంతంలో నేను ఆ రథంలో వస్తూ ఉంటే వెళ్ళేటప్పుడు ఎంతో రమణీయంగా గోచరించింది ఆ అటవీ ప్రాంతము. మరి సీతాదేవి కూడా ఆ కొత్త కొత్త అటవీ ప్రాంతాలను చూస్తూ ఎంతో ఆనందించింది. అలాగే రామచంద్రమూర్తి కూడా ఆయా ప్రాంతముల యొక్క విశేషాలను సీతాదేవికి తెలియజేస్తూ ఆయన కూడా ఆనందించాడని అని మనం పూర్వం చెప్పుకున్నాం కదా. మరి సీతారామ లక్ష్మణుని రథంలో ఎక్కించుకుని వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతమంతా కూడా అంత రమణీయంగా గోచరిస్తే సుమంత్రుల వారు వాళ్ళని విడిచిపెట్టి ఒక్కడే రథంలో వస్తూ ఉంటే ఆ ప్రాంతమంతా కూడా ఎంతో బోసిపోయి బాధపడుతున్నట్లుగా ఉన్నది, బోరున విలపిస్తున్నట్లుగా ఉన్నదిట ఆ విషయాన్ని చెబుతూ మహారాజా ప్రభో దశరథ మహారాజా తే విషయే
నీ యొక్క దేశములు ఏవైతే ఉన్నాయో ఈ దేశములన్నీ కూడా అంటే తిరిగి వచ్చేటప్పుడు అటవీ ప్రాంతములు, అదేవిధంగా ఈ కోసల దేశముల యొక్క సరిహద్దు ప్రాంతములు అన్నీ కూడా సపుష్పాంకుర కోరకాహ, పుష్పములతోటి కొత్తగా వికసించినటువంటివి. అలాగే వృక్షాహ అపి, వృక్షములు కూడా రామస్య వ్యసనకర్షితాహ, రామ వ్యసనకర్షితాహ, రామ వియోగంతో కృషించినటువంటివై దుఃఖాన్ని చెందినటువంటివై, పరిమ్లానాహ వాడిపోయాయి. అంటే ఎంతో పుష్పించి అందముగా గోచరించవలసినటువంటి ఆ వృక్షములన్నీ కూడా అలా పుష్పించి ఉంటాయి అనుకున్నటువంటి అవన్నీ కూడా పుష్పించిన తర్వాత అవి వాడిపోయి ఆకులు పువ్వులు కూడా వాడిపోయి క్షీణించిపోయి నీరు లేనటువంటి చెట్లు ఏ విధంగా అయితే వాడిపోయి వంగిపోతాయో ఆ విధంగా ఈ చెట్లు పుష్పములు ఇవన్నీ కూడా వాడిపోయాయి, వాడిపోయి తమ దుఃఖాన్ని చెబుతున్నాయి అని చెప్పన్నారు. అంటే ప్రకృతి కూడా ఏదైనా వైపరీత్యం సంభవించినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు ప్రకృతి కూడా దానికి అనుగుణంగా స్పందిస్తూ ఉంటుంది. అలాగే లోకానికి ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు ప్రకృతి కూడా, ఎవరైనా మహానుభావులు ఉద్భవించినప్పుడు ప్రకృతి కూడా పులకిస్తుందన్నమాట. అందుకనే కదా మహాత్ములు ఎవరైనా ఉద్భవించిన, ఆ రాముడు ఉద్భవించినటువంటి సమయంలోనూ ఈ విధంగా అనేక సందర్భాల్లో మహాత్ములు ఉద్భవించినప్పుడు ప్రసన్నది పాంసు వివిక్తవాతం శంఖస్వనానంతర పుష్పవృష్టి శరీరిణాం స్థావర జంగమానాం సుఖాయ తజ్జన్మ దినం బభూవ అని చెప్పి కుమార సంభవంలో చెప్పినట్లుగా ఆ మహాత్ములు ఉద్భవించినప్పుడు ప్రకృతిలో కూడా చల్లనైనటువంటి గాలి, శంఖధ్వని, అదేవిధంగా పుష్పములు వికసించడము, చెట్లన్నీ కూడా చక్కగా చిగురించి చాలా ఉత్సాహంగా ఉండడము, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మహాత్ములకు ఏదైనా అపాయం కలిగినప్పుడు అలాగే ఈ చెట్లు, ఈ ప్రకృతి అంతా కూడా కొంత విలపిస్తుంది అనే విషయం దీని ద్వారా మనకు తెలుస్తున్నది అన్నమాట. అందుకనే ఈ విధంగా చెట్లన్నీ కూడా వాడిపోయి ఉన్నాయి అని అంటూ ఉపతప్తోదకా నద్య పల్వలాని సరాంసి చ పరిశుష్క పలాశాని వనాన్యుపవనాని చ. ఇంకా ఆ తీరంలో అనేకమైనటువంటి నదులను, దాదాపు 4 నదులను దాటి వస్తాడు కదా అయోధ్య నగరానికి రావాలంటే సుమంత్రుల వారు. మరి ఆ నదులన్నీ కూడా, నద్య నదులు, పల్వలాని చిన్న చిన్న నీటి గుంటలు, సరాంసి పెద్ద పెద్ద సరస్సులు, చెరువులు ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద సరస్సులు, ఉపతప్తోదకాహ నీళ్ళన్నీ కూడా వేడితోటి, అంటే రాముణ్ణి విడిచిపెట్టినటువంటి ఆ విరహాగ్నితోటి ఆ నదులలోనూ సరస్సులలోనూ నీటి గుంటలలో ఉన్నటువంటి నీరు సలసలా కాగుతూ ఉన్నది, వేడెక్కిపోయి అవన్నీ ఇంకిపోయే స్థితికి వస్తూ ఉన్నాయన్నమాట. అంటే ఆ విరహంతో, రాముడు లేడు అనే బాధతోటి ప్రకృతిలో ఉన్నటువంటి నదులు కూడా ఎండిపోయే స్థితికి వస్తున్నాయి, అవన్నీ కూడా బాగా వేడెక్కిపోయి ఉన్నాయి అని అన్నారు. ఇక్కడ ఉపతప్తోదకాహ అన్న చోట ఉపతప్తోదకాని సరాంసి పల్వలాని వనాని ఉపవనాని అని మనం అన్వయం చెప్పుకోవాలి. అందుకని ఉపతప్తోదకాహ అటువంటివైన వనాని ఉపవనాని చ, వనములు ఉపవనములు అంటే ఉద్యానవనములు విహరించడం కోసం ఈ రాజులు అంతఃపురాల సమీపంలో ఏర్పరచుకున్నటువంటివి, అలాగే వనానికి సమీపంలో విహరించడానికి యోగ్యంగా ఉన్నటువంటి వాటిని ఉపవనములు. అరామస్యాదుపవనం కృత్రిమం వనమే వతతు, కృత్రిమంగా ఏర్పరిచినటువంటి వనాన్ని ఉపవనము అని చెప్పి అంటారన్నమాట. అలాగా అటువంటి ఉపవనములు కూడా పరిశుష్క పలాశాని, ఎందుకు ఇంత ఇదిగా చెబుతున్నారు అంటే, సరే వనములలో అంటే పోషించే వాళ్ళు ఎవరు ఉండరండి, ఈ ఉపవనములను వీళ్ళందరూ తయారు చేసి ప్రత్యేకంగా ఉద్యానవనములను పోషించే వాళ్ళు ఉంటారు కదా, కావున ఇవి బాగానే ఉండి ఉంటాయి అని అనుకోవచ్చేమో. జనుల చేత ప్రత్యేకంగా పోషింపబడేటటువంటి ఉపవనములు కూడా ఎండిపోతూనే ఉన్నాయి, నీళ్లు పోస్తున్నప్పటికీ కూడా ఎండిపోతూనే ఉన్నాయి. పరిశుష్క పలాశాని, అవి శుష్కమైపోయి క్షీణించిపోతూ ఆ పండ్లు కానీ పుష్పములు కానీ ఆకులు కానీ అవన్నీ కూడా
శుష్కించిపోదు, క్షీణించిపోతూ ఉన్న ఈ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి నదులు, వృక్షములు అన్నీ కూడా రాముని యొక్క ఆ విరహాగ్నితోటి, రాముణ్ణి విడిచి ఉండలేనటువంటి స్థితితోటి అవన్నీ బాధపడుతూ ఉన్నాయి. నచ సర్పంది సత్వాని వ్యాళాన ప్రచరంతి చ రామశోకాభిభూతం తత్ నిష్కూజమభవద్వనం. ఇలాగా సత్వాన్ని నసర్పంతి, జంతువులు సహజంగా అడవిలో జంతువులు ఒకచోట కూర్చోవు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. కానీ రామశోకాభికర్షిత, రాముని యొక్క విరహాగ్నితోటి, అంటే రాముణ్ణి రాముడికి దూరమైనటువంటి, రాముడికి కష్టం కలగటం చూసినటువంటి ఈ అడవిలో ఉన్నటువంటి జంతువులు కదలకుండా ఒకే చోట స్తబ్దుగా ఉండిపోతూ ఉన్నాయి. చేష్టలు లేకుండా అలా మ్రానుబడిపోయినట్లుగా, ఒకే చోట ఏదో కోల్పోయినటువంటి వాటిలాగా ఒకే చోట ఉండిపోతున్నాయి. వ్యాళాహ, వ్యాళాహ అనేదానికి సర్పములు అని, ఏనుగులు అని, అలాగే క్రూరమైనటువంటి మృగములు అని చెప్పి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇవి ఎప్పుడు ఆ క్రూర మృగాలు కానీ, ఏనుగులు కానీ, సర్పములు కానీ, ఇవి ఎప్పుడు ఎక్కడో చోట తిరుగుతూ ఉంటాయి, కదలకుండా ఉండవు. ఒకచోట కదలకుండా నుంచునే ఉన్నా సరే ఏ తోకో చెవులో అవి ఊపుతూనే ఉంటాయి తప్ప స్తబ్దుగా ఉండిపోవు. కానీ మరి వ్యాళాహ నప్రచరంతి, ఈ క్రూర మృగములు అలాగే పాములు కానీ, ఏనుగులు కానీ అలా కదలకుండా అలా స్తబ్దుగా ఉండిపోయాయి. అంటే ఆహారం కోసము కూడా అవి కదలకుండా అలాగా మందంగా ఉండిపోయాయి. తద్వనం రామశోకాభిభూతం, ఆ నేను వచ్చేటటువంటి ప్రాంతంలో ఉన్న ఆ వనమంతా కూడా రామ వియోగ శోకంతో అది ఆవరించబడిపోయి, ఆ దుఃఖంతో అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా బాధపడిపోతూ ఉన్నాయి, ఆహారం కోసం కూడా కదలడం లేదు అని అన్నారు. అదేమిటండి అని అంటే, మహాపురుషులు, పరిపూర్ణమైనటువంటి సాత్విక బుద్ధి కలిగినటువంటి వారు, వారిని ఒక్కసారి చూచిన వెంటనే ఈ జంతువులకు కూడా వారితో కొంత అనుబంధము అనేది, వారి మీద ఆ అభిమానం అనేది ఏర్పడుతుంది. అందుకే మనం గమనించినట్లయితే ఈ వనములలో ఉన్నటువంటి ఈ ఋషుల వద్ద ఆ జింకలు, బెదురు స్వభావం కలిగినటువంటి జింకలు కూడా వారి వద్దకు వచ్చి వారి ఒడిలో తలబెట్టి పడుకుంటూ ఉంటాయి. అలాగే వారి యొక్క ఆ కుటజములు, పర్ణశాలలు ఏవైతే ఉంటాయో ఆ పర్ణశాలల గుమ్మం దగ్గరికి వచ్చి ఆహారాన్ని అడిగి మరీ తీసుకుంటూ ఉంటాయి. అంటే వారితో ఉన్నటువంటి అనుబంధం అంత గొప్పగా ఉంటుందన్నమాట ఆ జంతువులకు కూడా. అలాగే రాముణ్ణి చూచిన వెంటనే ఆ అనుబంధం అనేది వాటికి ఏర్పడింది. ఎప్పుడైతే సుమంత్రుల వారు రాముణ్ణి విడిచిపెట్టేసి ఒక రథంతో వస్తూ ఉన్నాడో, రాముడు మరలా తిరిగి రావటం లేదు అని చెప్పి వాటన్నిటి మనస్సులో కూడా బాధ అనేది ఏర్పడిందన్నమాట. అందుకనే నిష్కూజం అభవతు, ఆ వనమంతా కూడా నిష్కూజం, నిశ్శబ్దంగా ఉన్నది. సహజంగా క్రూర జంతువుల యొక్క ఆ గర్జనలతోటి, పక్షుల యొక్క కిలకిలారావములతోటి వనం ఎప్పుడూ కూడా సందడిగా ఉండవచ్చును. కానీ రాముడు లేకుండా నేను ఆ ఒక రథంలో వస్తూ ఉంటే ఆ వనమంతా కూడా నిశ్శబ్దంగా మారిపోయినది, అంత దుఃఖమే నాకు గోచరించింది అంటూ, లీన పుష్కర పత్రాశ్చ నరేంద్ర కలుషోదక సంతప్త పద్మా పద్మిన్యః లీన మీన విహంగమాహ. మరి ఆ వచ్చే దారిలో ఉన్నటువంటి ఎన్నో సరస్సులు చాలా అందంగా, అంటే ఆ రాముడు వనానికి వెళుతున్నప్పుడు ఆ సరస్సుల తీరంలో ఉన్నటువంటి ఆ తామరాకులను, తామర పూలని చూచి సీతాదేవి ఆనందపడటము, వాటినన్నింటినీ లక్ష్మణస్వామి కొన్ని కోసుకుని వచ్చి సీతాదేవికి ఇవ్వటము ఆ సందర్భం చెప్పుకున్నాం కదా అప్పుడు. మరి ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఆ సరస్సులలో తామర పూలన్నీ కూడా అవి వాడిపోయి తలలు వంచి నీటిలో మునిగిపోయాయట. సహజంగా తామరాకులు వెడల్పుగా అక్కడ నీటి మీద తేలి ఉంటాయి, కానీ ఆ తామరాకులు కూడా నీటిలో మునిగిపోయాయి. అలాగా నరేంద్ర, ఓ మహారాజా, పద్మిన్యః, పద్మసరస్సులు ఏవైతే ఉన్నాయో ఆ పద్మసరస్సులు, లీన పుష్కర పత్రాశ్చ, రాముడికి దూరం అవ్వటం ద్వారా, రాముడు మరలా తిరిగి రాకపోవటంతో అవి నీటిలో కనపడకుండా మునిగిపోయాయట. అలాగ దూరం నుంచి చూచి రాముడు కనిపించకపోయేటప్పటికీ ఆ పద్మములు అలాగా
మునిగిపోయాయట. కలుషోదకాహ అంతేకాదు, సరస్సు పైకి ఎంత స్వచ్ఛంగా కనిపిస్తుందో లోపల అంత బురద ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఏనుగలు కానీ ఏమైనా చేరి అవి కలచి వేసినప్పుడు, కదిపినప్పుడు ఆ సరస్సు అంతా కూడా బాగా బురదగా కనిపిస్తూ ఉంటుంది, మట్టి మట్టిగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ వెళ్ళే సందర్భంలో సరస్సులు చాలా నిర్మలంగాను, అలాగే ఆ తామరాకులు తామర పుష్పాలు కూడా పైకి కనిపిస్తూ అందంగా కనిపించాయి. కానీ తిరిగి వచ్చే సందర్భంలో రాముడి యొక్క వియోగంతో శోకంతో ఉన్నటువంటి ఆ తామర పూలు కూడా, సరస్సులు కూడా, ఆ తామర పూలు సరస్సులో మునిగిపోయి సరస్సులంతా కూడా కలచి వేసినట్లుగా కలుషోదక కలుషితమైనటువంటి దుమ్ము బురదతో కూడినటువంటి నీళ్లు కలిగినవై, సంతప్త పద్మాహ మిక్కిలి వేడితోటి వాడిపోయినటువంటి ఆ పద్మములు కనిపించాయి. అంటే ఏమిటి, ఆ పద్మములు కొన్నేమో నీటిలో మునిగిపోయాయి, మరికొన్నేమో ఆ వేడికి సంతప్తం అంటే ఏమిటి, ఆ రామ విరహము అనే శోకంతో అవి వాడిపోయాయిట. వాడిపోయి లీన మీన విహంగమాహ, అక్కడ ఉండే జలచరములు ఏవి కనిపించటం, జలచరములన్నీ కూడా అడుక్కు వెళ్ళిపోయాయి. అలాగే విహంగమాహ, చెట్ల మీద తిరుగుతూ చక్కగా కిలకిలారావములతో ఎగురుతూ ఉండే పక్షులు కూడా కనిపించకుండా తమ తమ గోళ్ళ ఎందే అలాగా బాధపడుతూ కుమిలిపోతూ ఉండిపోయాయి అంటూ లీన మీన విహంగమాహ తిరగకుండా తమ తమ ప్రదేశంలోనే అలాగ ఉండిపోయాయి అవన్నీ కూడా అంటూ జలచరములు, అలాగే స్థలచరములు, అలాగే విహంగములు ఆకాశంలో తిరిగేటటువంటివి ఇవన్నీ కూడా తమ తమ పనులను కూడా మానుకుని తమకేమీ తోచక అవి రాముడు దూరం అవటంతో బాధపడుతూ అదుపు తప్పినటువంటి వాటిలాగా అలా స్తబ్దుగా ఉండిపోయాయి మహారాజా అని చెబుతూ, జలజాని చ పుష్పాణి మాల్యాని స్థలజాని చ నాద్యభాంత్యల్ప గంధీని ఫలాన్ని చ యథాపురం. అంతేకాదు దశరథ మహారాజా, జలజములు నీటి ఎందు పుట్టినటువంటి పుష్పములు అంటే ఈ తామర పూలు మొదలైనటువంటివి, స్థలజాని నేల మీద పూసేటటువంటి మల్లెపూలు మొదలైనటువంటి ఈ పుష్పములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మాలలుగా పూసినటువంటి పూలు. అంటే ఎందుకు ఇంతగా చెబుతున్నారంటే వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆ చెట్లకు పూసినటువంటి పూలే మాలలలాగా ఆ పర్వతాన్ని అలంకరించాయి, అలాగే ఆ ప్రాంతమంతా కూడా ఎంతో వసంత ఋతువులాగా ఉన్నది అనే విషయాన్ని కూడా, వసంత ఋతువు బాగా పుష్పించినట్లుగా ఉన్నది అని చెప్పి అనుకున్నారు కదా. అలాగా ఉన్నటువంటి ఆ వనము తిరిగి వచ్చే సందర్భంలో దానికి వ్యతిరేకంగా ఉన్నది అని తెలియజేయటం ఇందులో ఉన్న విశేషం. మాల్యాని ఫలాని చ, మామిడి మొదలైనటువంటి పళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అల్పగంధీని, పుష్పముల నుండి సువాసన అనేది రావటం లేదు, అవి కూడా వాడిపోతూ ఉన్నాయి. యథాపురం అద్య నభాంతి, యథాపురం అంటే యథాపూర్వం అని అర్థం. అంటే పూర్వం ఏ విధంగా అయితే అవి పుష్పములన్నీ కూడా సుగంధములను వెదజల్లుతూ ఫలములన్నీ కూడా చక్కటి వాసనతోటి పక్వానికి చెంది తినడానికి యోగ్యంగా ఏ విధంగా అయితే పూర్వం ఉన్నాయో అటువంటి సుగంధం అనేది ఇప్పుడు వచ్చేటప్పుడు కనిపించలేదు. అద్య నభాంతి, ఇప్పుడు ఏమాత్రము కూడా ఆ విధంగా వాతావరణము, ఆ ప్రకృతి, ఆ చెట్లు, ఫలములు, పుష్పములు, సరస్సులు ఇవన్నీ కూడా ఆ విధంగా కనిపించడం లేదు. రామ విరహ దుఃఖంతో అవన్నీ కూడా తప్తమైపోయి వాడిపోయి మాడిపోయి చాలా ఇబ్బందికరంగా దుఃఖంగా గోచరిస్తూ ఉన్నాయి అని అంటూ, ఈ విధంగా సుమంత్రుల వారు ఆ గంగానదీ తీరం నుండి వచ్చేటటువంటి సందర్భంలో ఆ మార్గ మధ్యంలో ఆయనకు గోచరించినటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా దశరథ మహారాజుకి వివరిస్తూ ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి మరికొన్ని విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
ఇతి బ్రువంతం ఇతి బ్రువంతం తం సూతం సుమంత్రం సుమంత్రం మంత్రి సత్తమం మంత్రి సత్తమం బ్రూహ్యశేషం బ్రూహ్యశేషం పునరితి పునరితి రాజా రాజా వచనమబ్రవీత్ వచనమబ్రవీత్ తస్య తద్వచనం తస్య తద్వచనం శ్రుత్వా శ్రుత్వా సుమంత్రః సుమంత్రః బాష్ప విక్లవః బాష్ప విక్లవః కథయామాస కథయామాస భూయోపి భూయోపి రామ సందేశ రామ సందేశ విస్తరం విస్తరం జటాకృత్వా జటాకృత్వా మహారాజా మహారాజా చీరవల్కల చీరవల్కల ధారిణౌ ధారిణౌ చీరవల్కల ధారిణౌ చీరవల్కల ధారిణౌ గంగాముత్తీర్యా గంగాముత్తీర్యా కౌవీరౌ కౌవీరౌ ప్రయాగాభిముఖౌ ప్రయాగాభిముఖౌ గతౌ గతౌ అగ్రతః అగ్రతః లక్ష్మణో యాతః లక్ష్మణో యాతః పాలయన్ పాలయన్ రఘునందనం రఘునందనం అనంతరంచ అనంతరంచ సీతాథ సీతాథ రాఘవః రాఘవః రఘునందనః రఘునందనః కాంస్తథా కాంస్తథా గచ్ఛతో దృష్ట్వా గచ్ఛతో దృష్ట్వా నివృత్తోస్మి నివృత్తోస్మి అవశస్తదా అవశస్తదా మమత్వశ్వాః మమత్వశ్వాః నివృత్తస్య నివృత్తస్య న ప్రావర్తంత ప్రావర్తంత వర్త్మని వర్త్మని ఉష్ణమశ్రు ఉష్ణమశ్రు ప్రముంచంతః ప్రముంచంతః రామే రామే సంప్రస్థితే వనం సంప్రస్థితే వనం ఉభాభ్యాం ఉభాభ్యాం రాజపుత్రాభ్యాం రాజపుత్రాభ్యాం అథ కృత్వాహం అథ కృత్వాహం అంజలిం అంజలిం ప్రస్థితః ప్రస్థితః ప్రథమాస్థాయ ప్రథమాస్థాయ తద్దుఃఖమపి తద్దుఃఖమపి ధారయన్ ధారయన్ గుహేన సార్ధం గుహేన సార్ధం తత్రైవ తత్రైవ స్థితోస్మి స్థితోస్మి దివసాన్ బహూన్ దివసాన్ బహూన్ ఆశయా ఆశయా యది మాం రామః యది మాం రామః పునః పునః శబ్దాపయేదితి శబ్దాపయేదితి విషయేతే విషయేతే మహారాజా మహారాజా రామవ్యసన రామవ్యసన కర్షితాః కర్షితాః రామవ్యసన కర్షితాః రామవ్యసన కర్షితాః అపి వృక్షాః అపి వృక్షాః పరిమ్లానాః పరిమ్లానాః సపుష్పాంకురాః సపుష్పాంకురాః కోరకాః కోరకాః సపుష్పాంకుర కోరకాః సపుష్పాంకుర కోరకాః ఉపతప్తోదకాః ఉపతప్తోదకాః నద్యః నద్యః పల్వలాని పల్వలాని సరాంసి చ సరాంసి చ పరిశుష్కా పరిశుష్కా పలాశాని పలాశాని పరిశుష్క పలాశాని పరిశుష్క పలాశాని వనాని వనాని ఉపవనాని చ ఉపవనాని చ నచ సర్పంతి నచ సర్పంతి సత్వాని సత్వాని వ్యాలాః వ్యాలాః న ప్రచరంతి చ న ప్రచరంతి చ రామశోక రామశోక అభిభూతం తత్ అభిభూతం తత్ రామశోకాభిభూతం తత్ రామశోకాభిభూతం తత్ నిష్కూజం నిష్కూజం అభవద్వనం అభవద్వనం లీన పుష్కరా లీన పుష్కర పత్రాశ్చ పత్రాశ్చ లీన పుష్కర పత్రాశ్చ లీన పుష్కర పత్రాశ్చ నరేంద్ర నరేంద్ర కలుశోదక
కలుషోదకాః సంతప్త పద్మాః సంతప్త పద్మాః పద్మిన్యః పద్మిన్యః లీనమీనా విహంగమాః విహంగమాః లీనమీన విహంగమాః లీనమీన విహంగమాః జలజాని చ జలజాని చ పుష్పాణి పుష్పాణి మాల్యాని మాల్యాని స్థలజాని చ స్థలజాని చ నాద్యభాంతి నాద్యభాంతి అల్పగంధీని అల్పగంధీని ఫలాని చ ఫలాని చ యథాపురం యథాపురం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకోనషష్టితమే సర్గే ఏకోనషష్టితమే సర్గే ద్వాదశ శ్లోకాః ద్వాదశ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యో నృణ్హంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుగ్మాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.